నటరాజ్ ఏమైనా మన ఇంట్లో క్యాంప్ వేసినాడా ఏందిది ఈ డాన్స్ లేంది ఈ సాంగ్ లేంది ఈ పూలేంది ఇంట్లో పూల తోటలో పూల నీ మీద పూల పూలే పూలు కదా నీ కొడుకే పెద్ద పుచ్చ పువ్వు అయిపోయాడు అంతే కదా ఆ కుర్రోడి మాయా అవునా మాయే ఆడు మీ ఇంటి చుట్టూ ఎట్టిన పూలు కనబడుతున్నాయి కానీ మీ చెవులు ఎట్టిన పూలు మీకు కనబడతలేదు మాయా ఆ కుర్రాడు గులాబీ పువ్వులు అంటాడు ఒక్క రెక్క దిగిందా నీకు బొక్క పడిపోద్ది నన్ను ఎందుకు కొట్టాడు మాయా నీకు ఒక్కలు చెప్తే అర్థం కాదు కదా అత్త ఎందుకు కొట్టింది నీకు ఇద్దరు చెప్పినా అర్థం కాదు కదా మూడో వాళ్ళు ఎవరు ఏయ్ సచ్చబామ్మ రాయిలా రాయిలా సచ్చా 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 చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్ను ఎవరు కొట్టారయ్యా సత్య నన్ను కొట్టింది బావోయ్ ద్వారకానగర్లో ఓ సైట్ కొన్నాను సీతమ్మ దారిలో ఫ్లాట్ కొన్నాను మీ డాడీ చెన్నైని పబ్లిక్ లిమిటెడ్ చేసాడురా ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి గాని మీ మమ్మీ పార్ట్ టూ అదిరిందిరా అచ్చం ముదిరిపోయిన అంతా కొలకరణలాగా ఉంది రే పిచ్చివాగుడు వాక్కు ఏయ్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా నీకు నాకు లిప్ రీడింగ్ తెలుసురా నీకు బుక్ రీడింగ్ రాదు ఇంకా లిప్ రీడింగ్ ఎనవా అంకుల్ ఈ హార్ట్ నీది ఈ జేబు నీ కోసం ఎప్పుడు తెరిచే ఉంటుంది ఆంటీ ఆ డార్లింగ్ మీరు నాకు మనసు ఇచ్చారు మీ పర్సులో డబ్బులు ఇచ్చారు మరి మీ ఇంట్లో చోటు ఎప్పుడు ఇస్తారు అంకుల్ అది నీ సొంతం నువ్వు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు ఆంటీ మరి ఆల్రెడీ అందులో రెంటకున్న మీ ఆవిడ సంగతి ఏంటి అంకుల్ అది జస్ట్ వంటింటి కుందేలు అంత మాట అన్నాడా ఆ చూస్తోంది చెప్తున్నామండి ట్రూ ట్రాన్స్లేషన్ ఏంట్రా టైం ఎంత అయింది ఇప్పుడే రావటం సారీ కాసేపు ఆగొస్తాం వెనక పిలుచుకోండి రే చంపేస్తాను కదా అది మీ వల్ల కాదు గాని ఈ లెటర్ ఈ రోజు పోస్ట్ చేస్తే ఎల్లుండి ఢిల్లీ చేరుతుందా ఎల్లుండి ఢిల్లీకి ఖచ్చితంగా చేరుతుంది కావాలంటే రాసిస్తాను అస్సలు చేరదు ఎందుకంటే నేను దీని మీద బొంబాయి అడ్రస్ రాసాను అబ్బా ఏయ్ నాకురా హలో ఎస్ మోహన్ హియర్ నువ్వెవరైతే నాకెందుకు ముందు పక్కన ఉన్న కుర్రాడికి ఇవ్వయ్యా నీకే అనుకుంటా నాకే కదా నాకు తెలుసు హాయ్ సునీల్ స్పీకింగ్ హూస్ ఆన్ ద లైన్ నీకు అంతకన్నా ఇంగ్లీష్ రాదు కానీ ఫోన్ వేణుకి ఇవ్వబోయ్ రే రే నీకేరా ఫోన్ ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారు ఇంకెప్పుడు ఫోన్ చేద్దాం చెప్పు హలో హలో నేను శృతిని శృతియా నేనే నా బాబు యాక్సిడెంట్ మెకానిక్ వేణు లేడండి ఎక్కడికి వెళ్ళాడు తెలీదండి ఎప్పుడు వస్తాడు సాయంత్రం రావచ్చు లేకపోతే రేపు రావచ్చు లేకపోతే ఎల్లుండి రావచ్చు నన్నా వెళ్ళొస్తానే ఎవర్రా ఈ అమ్మాయి బాప్ ఏక్ నంబరి బేటా దస్ నంబరి సరిగా చెప్పుతావరా కుదా తేరా గవా పోయింది వీడికి మర్చిపోయింది ఇచ్చినా కొనుక్కోలేని ఆనందం ఏడీడు ఇంకీడి పని ఏముంది ఇది లాస్ట్ ఛాన్స్ ఈసారి మిస్ అవ్వకూడదు నాకు కదా ఏముంది ఎవడో గాడిది గుజ్జాడు గాని బావా 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 వాళ్ళిద్దరు అక్కడ ఒకే టవల్ కప్పుకుని లోపల పండగ చేసుకుంటున్నారు బావా ఏంటి నీ అబ్బాయి వినపడలేదా రెండోది బాయన పండినట్టుంది బావా నీకు దన్న పెడతాను ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ బావా ఇవి ఒక్కసారికి వచ్చి చూడు బావా బావా ప్లీజ్ బావా ప్లీజ్ దన్న పెడతాను బావా భయవని తీసేయి కొంచెం కిందకి జరుగు ఎవరైనా చూస్తే బాగుండదు వెళ్ళిపోతాను ప్లీజ్ ఇలాంటి ఏకాంతం మళ్ళీ మనకు దొరకదు చెప్పు చెప్పు అన్నయ్య
ఎందుకు దొరకదు? అది మన చేతుల్లోనే ఉంది. అది దొరికినప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం సద్వినియోగం సద్విని. ఈ నగ తీసుకెళ్ళి వాడు జేబులో వేసేసేయి. దుష్టాసురా వెళ్ళిపో. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏముందండి, టైటానిక్ సినిమా తెలుగులో డబ్బింగ్ డైలాగ్ చెప్తున్నాం. ఏదో మేడం కాలక్షేపం. ఈయన హీరో, ఆమె హీరోయిన్, నేను విలను. మాణిక్చంద్ మీ డైలాగు. నా నుంచి తప్పించుకోలేవురా. నేను నిన్ను వదలను. రామణ వరదా, నువ్వు రా చెప్తాను రా. పట్టొద్దు బావా, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఇది పెద్ద చచ్చేటి రూమ్ పక్కనే ఉంది కదా, ఓపెన్ చేసే. దీనికి ఎవడ కనపడ. అందరూ సాక్తి నెహ్రూ, నీకేం కాలేదటి.